నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఇదే కాదు ముఖ్యమైన విషయం, పిల్లల్ని ఇప్పటి నుంచే సమాజం విషయాలు చెప్తూ అందరికి స్ఫూర్తిదాయకపోతున్నారు. వాస్తవానికి బ్యూటిఫుల్ ఫ్యామిలీ నమస్కారం. తెలుగు వస్తూ ఈ కార్యక్రమం ఆలోచించిన తర్వాత మానవ సభాషణ సార్ ఇక్కడ చూడండి సార్, కేఎస్ గారు. ఓకే సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఒకసారి రెడీ రెడీ స్మైల్ స్మైల్. ఓకే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున 75,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ సంస్థకి ఫౌండర్ రామచంద్రారెడ్డి గారికి, అలాగే చైర్మన్ రమేష్ బాబు గారికి, అలాగే మా ఫాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి కమిటీ విమల కుమారి గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము అనేక సేవా కార్యక్రమాలు ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి నాకు బాధ్యత అప్పచెప్పారు. మేము మా కమిటీతోటి, మా అందరి కమిటీతోటి, వీళ్ళందరి సహకారాలతోటి మేము అనేక సేవా కార్యక్రమాలకి మేము శ్రీకారం చుట్టి ఎక్కువ సభ్యులను, సుమారు 1,000 మంది సభ్యులను కూడా చేర్చడానికి నేను ప్రయత్నిస్తాను. అట్లాగే మేము ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము అనేక సేవా కార్యక్రమాలు వృద్ధులకి, అనాథలకి, స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు ఏంటి, ఫీజులు ఏంటి, అలాగే మెడికల్ క్యాంపులు ఏంటి, ఎన్నో సేవా కార్యక్రమాలు, పరివారం ఏంటి, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇలాంటివి ఎన్నో చేసి ముందుకు తీసుకెళ్ళి మేము ముందుకు తీసుకెళ్తామని నేను తెలియజేసుకుంటూ ఈ బాధ్యత అప్పచెప్పినటువంటి పెద్దలైనటువంటి ఫౌండర్ రామచంద్రారెడ్డి గారికి, అలాగే యు సాంబశివరావు గారికి, అలాగే చైర్మన్ రమేష్ బాబు గారికి, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. మానవతా గుంటూరు పట్టణంలో స్థాపించి 2 సంవత్సరాలు పూర్తి కూడా కాలేదు, కానీ ఒక శాంతిరథం, 8 లక్షల రూపాయల విలువ గల శాంతిరథం, 2 నుంచి 3 మార్చిడి ఫీజర్లు, కష్టాల్లో ఉండే వాళ్ళకి వెన్ను తట్టి 10 కన్నీటి బొట్లు కార్చే అభాగ్యులకి ఒక్క కన్నీటి బొట్టైనా ఆపాలి మనం అన్న ధర్మం కోసం మానవత ముందుకెళ్తూ ఉంది. సమాజంలో
అందరూ కూడా కలిసిమెలిసి కులమతాలకు అతీతంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి శాంతికి దోహదపడితే భవిష్యత్ తరాల వారికి మనం ఇచ్చే సంపద కంటే అత్యంత విలువైన సంపద సంస్కారం. అటువంటి సంస్కారాల దిశగా మన వాళ్ళందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెళ్ళలాగా అందరూ కలిసి ఒక పెద్ద ఫ్యామిలీగా గుంటూరులో తయారు చేస్తే, నేను మిమ్మల్ని ప్రత్యేకించి కోరుకునేది ఏంటంటే, గుంటూరు మానవత ఎట్లా ఉందంటే స్టేట్లోనే నెంబర్ వన్గా ఉందని చెప్పుకునే ఆ అవకాశం నాకు మీరందరూ కలిసి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్ప నేను వచ్చినప్పుడు నన్ను గౌరవించాలి, నాకేదో చేయాలనే ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. మీరు ప్రత్యేకంగా ఎప్పుడైనా రమ్మని పట్టుబడితే వచ్చేదే నాకు కష్టంగా ఉంటుంది, చాలా చోట్లకు వెళ్ళాలి. కాబట్టి మీ కోరిక మేరకే మేము అటెండ్ అవుతాం తప్ప ఇక్కడ మేము వచ్చి అవి చేయాలి ఇవి చేయాలి అనేది కాదు. అందరూ కూడా కలిసి పవిత్రంగా పారదర్శకంగా మానవతా సంస్థకు శత్రువుడు కూడా ఏలు ఎత్తి చూపకుండా ఉండే విధంగా మీ కార్యక్రమాలు పవిత్రంగా నిర్వహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కొత్త టీంకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. రామచంద్రారెడ్డి, రిటైర్డ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్, మానవత ఫౌండర్. 2024-25 సంవత్సరానికి ఎన్నుకున్నందుకు కార్యవర్గానికి, మా సెంట్రల్ కమిటీ చైర్మన్ గారికి, మా గుంటూరు చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇకముందు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు, లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ కార్యక్రమాలు చేశాము, ఇకముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ సేవ చేయాలనేదే ధ్యేయం అండి. ఈ దీంట్లో అందరూ ఎవరు ఇదిగా పెద్దవాళ్ళు కదా, అందరూ సేవకులే. మానవ సేవే మాధవ సేవ, అదే నేను అర్థంతో మేము పనిచేస్తున్నామండి. ధన్యవాదాలు చైర్మన్. నేను పావులూరి రమేష్, గుంటూరు మానవతా సంస్థ చైర్మన్గా ఉన్నాను. రామచంద్రారెడ్డి గారు ఎంతో గొప్ప ఆశయంతో స్థాపించినటువంటి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎంతో గొప్ప సంస్థ. ఈ సంస్థ ద్వారా పేద ప్రజలకి ఎంతో ఉపయోగం జరుగుతుంది, సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది. మనం అందరం ఐకమత్యంగా కుల మత రాజకీయ భేదాలు లేకుండా ఐకమత్యంగా ఉండేలాగా చేస్తుంది. ఈ గత 2 సంవత్సరాల కాలంలో గుంటూరులో ఇంత అద్భుతంగా మానవతా సంస్థ ముందుకు వెళుతుందంటే చాలామంది సహకారం ఉంది. వాళ్లల్లో ముఖ్యంగా రామచంద్రారెడ్డి గారు గుంటూరుని ప్రత్యేకంగా వారు ఆశీస్సులు అందిస్తూ సపోర్ట్ చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మన మానవతా సంస్థలో డైరెక్టర్స్, నాతో పాటు ఉన్నటువంటి మన డైరెక్టర్స్ ఉప్పల సాంబశివరావు గారు, మిత్రా గారు, వారి బృందము, అలాగే ఈ గత 2 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఎగ్జిక్యూటివ్స్ చాలా గొప్పగా పనిచేశారు. అలాగే ఈ మనకి ఆనరబుల్ అడ్వైజర్స్ అందరూ లక్ష్మణరెడ్డి గారు లాంటి వారు, గమ్మిడాల కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, సేవాకుమార్ గారు లాంటి వాళ్ళు, ఎంతో గొప్ప వ్యక్తులు అడ్వైజర్స్గా మానవతా సంస్థకి అడ్వైజర్స్ ఇస్తున్నారు. అలాగే చాలా గొప్ప గొప్ప దాతలు, లక్షల రూపాయల నుంచి వేల రూపాయలలో దాతలు ఇస్తూ మనం కొన్ని 100 కార్యక్రమాలు చేయడానికి సహాయ సహకారం ఇస్తున్నటువంటి దాతలు ఉన్నారు. సమయదానం చేస్తున్నటువంటి స్పెషల్ ఎగ్జిక్యూటివ్స్, స్పెషల్ కమిటీ చైర్మన్స్, కమిటీలు వీళ్ళంతా ఉన్నారు. ఇంతమంది సహకారంతో ఒక టీం వర్క్గా ఈ మానవతా సంస్థ ముందుకు వెళుతుంది. అలాగే ఇంత మంచి కార్యక్రమాలని సమాజంలోకి తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం అయినటువంటి ఈ మీడియా, ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదటి రోజు నుంచి వీళ్ళు చేస్తుంది మంచి కార్యక్రమాలు కాబట్టి సమాజంలోకి ఈ కార్యక్రమాలన్నీ వెళ్తే చాలామంది దాతలు ముందుకు వస్తారని సిటీ వాళ్ళు ముందుకు వచ్చి ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ముందుకు రావడం వలన ఈ సంస్థ గురించి మంచి ముందుకు వెళ్తుంది. కాబట్టి అందరూ సహాయ సహకారాలతో ఇంకా గొప్పగా ఈ కొత్తగా ఎన్నికైన టీము, ఇంకా అద్భుతమైన ఎగ్జిక్యూటివ్ టీము, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ప్లస్ దాతృత్వం ఉన్న వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తోటి మానవతా సంస్థని ఇంకా చాలా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తామని, ఆ విధంగా ప్రజలందరూ, మానవతా సభ్యులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. సెక్రటరీగా ఎన్ని కాబడ్డాను. ఈ మానవతా అనేది గుంటూరులో షార్ట్ పీరియడ్లోనే ఎంతో అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నది. గుంటూరులో సేవా కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్గా మన మానవత రెడీ అయినది. ఇటువంటి మానవతలో అనేక రకమైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పేద ప్రజలకి అవసరం, అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి చాలా సహాయం చేస్తున్నది. 2024-25 కార్యక్రమంలో ఈ టర్మ్లో ఇంకా విభిన్నంగా అనేకమైన నూతన కార్యక్రమాలు తీసుకొని పెద్దలందరి సహకారంతో
మానవతా సభ్యుల సహకారంతో, డోనార్స్ సహకారంతో విభిన్నమైన కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో మానవతాను మరింత అభివృద్ధి చేయడానికి పెద్దలందరి ప్రోత్సాహము తోడ్పాటుతో మరింతగా కృషి చేస్తామని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.